ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి యూనివర్సిటీ నిధులను అడ్డగోలుగా దోచేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. నగరంలోని ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీని గతంలో ఎండు లేని విధంగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని విమర్శించారు. జగన్ అనుచరులను ఉద్యోగులుగా నియమించుకొని దోపిడీ చేశారన్నారు. వీటిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఇటీవల మరణించిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే బీచ్ రోడ్లో రామోజీ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే ఒక దేవాలయం. ఆంధ్ర విశ్వకలామ తల్లి ఒడిలో చదువుకున్నటువంటి ఎంతోమంది మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాల్లో ఉండి ఇవాళ వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి విజ్ఞులు ఉన్నారు. వందేళ్ళు పూర్తి కావస్తుంది ఆంధ్ర విశ్వవిద్యాలయ జయంతి ఉత్సవాలు జరుపుకోబోతా ఉన్నాం. అటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో ఏ ఉపకులపతి కూడా ఇప్పుడున్నటువంటి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి నియామకాలు కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చిన విధానం కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఒక వీసీగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఒక ఎస్టేట్ ఆఫీసర్గా ఆయన ప్రవర్తించిన తీరు కానీ పూర్తిగా విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వైనాన్ని కానీ ఇవన్నీ చూస్తే విశ్వకలామ తల్లి కన్నీరు పెట్టుకుంటా ఉంది. పరిశోధనలు చేసి భావితరాలకి భారతదేశానికి ప్రపంచానికి విద్యను అందించాల్సినటువంటి విద్యా కుసుమాలని అందించాల్సినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రసాద్ రెడ్డి ఒక చేడ పురుగ్గా తయారైనటువంటి విషయాన్ని గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా ఏదైతే బీసీ ప్రసాద్ రెడ్డి ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో మనందరం కూడా చూసాం. సాక్షాత్తు ప్రైవేట్ కాలేజీల్లో లెక్చరర్ని ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్ పేరుతో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండా అడ్డగోలుగా సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని నియామకం దొడ్డిదారుగా నియమించారు. రూసా ఫండ్స్నిచ్చి ఈ యొక్క ఖాన్కి సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్కి నెలకి 1,00,000 రూపాయలు జీతం ఇచ్చేలాగా ఎలా నియమించారు? రూసా నిధుల్లో సెక్యూరిటీ ఆఫీసర్ నియమించుకొని సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ కింద ఇంకొక 5,000 రూపాయలు నెలకి జీతం కింద 4 ఏళ్లుగా మీరు నిధులు దుర్వినియోగం చేస్తూ రూసా నిధుల పేరుతో మీరు ఏ విధంగా ఖాన్కి జీతాలు ఇచ్చారు? బీచ్ రోడ్లో జీవీఎంసీ పాలక వర్గంలో ప్రపోజల్ పెట్టి ఖచ్చితంగా రామోజీ గారి విగ్రహాన్ని బీచ్ రోడ్లో పెట్టేటువంటి విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక గౌరవం అందుకున్నటువంటి పద్మ విభూషణ్ అందుకున్నటువంటి రామోజీరావు గారికి భారతరత్న ఇవ్వాలి. భారతరత్న ఇచ్చి రామోజీరావు గారిని తెలుగు జాతిని గౌరవాన్ని కాపాడే విధంగా మనం ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను.